नमस्ते विजा न्यूज को स्वागत वार्ता जगन सुरक्षा कार्यक्रम द्वारा प्रजाक अवसर मैं सर्वीस अंदजे पश्चिम गोदावरी जिला राष्ट्र रो स्था निचिंदी जिला कलेक्टर पी प्रशांति मंगलवार कलेक्टर स्पंदना सामवेश मंदिर में जिला कलेक्टर पी प्रशांति पत्रिका विलेकर्ल तो सवेश जगन सुरक्षा लंक ग्राम वरदल ओटल नमो जगन अंशाल विवरी ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జూలై 1 నుండి నెల రోజుల పాటు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 640108 కుటుంబాలకు గాను వాటిలో 607072 కుటుంబాల్లో 9532 మంది వాలంటీర్ ద్వారా సర్వే చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 535 గ్రామ వార్డు సచివాలయాల్లో 16 విడతలుగా జగనన్న సురక్ష గ్రామ సభ నిర్వహించడం జరిగిందని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ఈ ఫ్లడ్ అంత విపరీతంగా అయితే మినిమం ఓన్లీ 16 లక్షల క్యూసెక్స్ వరకు వాటర్ మాత్రమే విడిచిపెట్టడం జరిగింది. అయితే మనకి ఎలమంచిలి, ఆచండ, అలానే నర్సాపురంలో అర్బన్ ఏరియాస్లో లోతట్టు ప్రాంతాలు దీనికి ఎత్తినే అవకాశం ఉంది. అలానే వాటికి వాటర్ కూడా చేరు. వీటిని మనం ఇనంటేషన్ అయితే చాలా తక్కువే మనకి రిపోర్ట్ అయింది. కానీ చాలా వరకు ఈ గ్రామాలన్నీ కూడా చాలా దిగ్బంధంలో ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ బోట్ ట్రాన్స్పోర్టేషన్ మనకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కానీ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం తహసీల్దార్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ వరకు చూసుకుంటే 6000 ఫ్యామిలీస్ వరకు ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పారు. వాళ్ళలో వాళ్ళు వాళ్ళ చాయిస్ ప్రకారం కొందరు ఇమీడియట్గా ఇన్సీస్ ఇవ్వని చెప్పారు, కొందరు వాటర్ రిసీడ్ అయ్యాకి ఇవ్వండి అని చెప్పారు. అలా చాయిస్ తీసుకొని ఇప్పటి వరకే మనం కూడా అన్ని వరకు ఇన్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాము. ఈరోజు అయితే చాలా గ్రామాల్లో ఎస్పెషల్లీ కుక్షాయలంక, తర్వాత మూలమర్రు, అయోధ్యలంక వీటన్నిటిలో కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. సో గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీగా మనం గుర్తించామో వాళ్ళందరికీ కూడా ఈసీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వాటర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనకాయలంకలో అయితే ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి, అలానే మిగతా విలేజెస్లో అయితే మనం 4 డేస్ నుంచి కూడా రిలీఫ్ క్యాంప్స్ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లోనే ఏర్పాటు చేసి మనము కుక్ ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే కొందరు రిలీఫ్ క్యాంప్స్ కూడా వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దువ్వాలో మనకి దువ్వా ఆక్విడక్ట్ దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అయితే 40 ఫ్యామిలీస్ వరకు నియర్ బై ఉన్న స్కూల్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సడన్గా అక్కడ వాటర్ రావడం వల్ల. అలా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చిన వాళ్ళు అందరినీ, అలానే మనకి దొడ్డి బట్టలలో కూడా రిలీఫ్ క్యాంప్కి వచ్చారు. అలా మనకు 1680 ఫ్యామిలీస్ వరకు రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారు. ఎవరైతే రిలీఫ్ క్యాంప్స్కి వచ్చారో వాళ్ళకైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఇన్సెంటివ్ ఏదైతే ఉందో 2000 రూపీస్ వాళ్ళ రిలీఫ్ క్యాంప్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ ఫ్లడ్ చాలా వరకు రిసీవ్ అయింది. ఈరోజు 2 గంటలకి మనకి ఫస్ట్ వార్నింగ్ కూడా విత్డ్రా చేసుకోబోతున్నారు. కానీ మన దగ్గర ఉన్న గ్రామాలన్నీ కూడా కొంచెం సముద్రానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా కూడా సముద్రంలోకి అబ్జర్వ్ చేసినంత వరకు కొంచెం వాటర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇంకొక 24 గంటల పాటు రిలీఫ్ క్యాంప్స్ కంటిన్యూ చేస్తాము. ఇంకా అవసరం అని అనుకుంటే ఇంకొక 2-3 రోజులు రిలీఫ్ క్యాంప్స్ కంటిన్యూ చేయడానికి కూడా మేము సంసిద్ధంగానే ఉన్నాం. దీంతో పాటుగా వాళ్ళకి చేయాల్సిన అదర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈసీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలానే కొన్ని దగ్గర కూరగాయల డిస్ట్రిబ్యూషన్ కూడా అడిగారు. ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా మనము చాలా వరకు రిలీఫ్ క్యాంప్స్లో ఏఎన్ఎంస్ని పెట్టి మనం హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఫార్చునేట్లీ మనకి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అయితే ఏమీ లేవు. బట్ అందరూ రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా యాంటీవీనమ్ ఇంజెక్షన్స్ అయితే పెట్టాము. బట్ దాన్ని యూసేజ్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పటి వరకు లేదు. ముఖ్యంగా అక్కడ పబ్లిక్ అడిగిందంతా కూడా యానిమల్ ఫోడర్ డిస్ట్రిబ్యూషన్, బికాస్ మనకి 4-5 రోజుల నుంచి గ్రీజింగ్ ల్యాండ్స్ అన్నీ కూడా ఇండెండేట్ అయిపోయి కాబట్టి ఫోడర్కి ఇబ్బంది పడవచ్చు అని మనం 25 మెట్రిక్ టన్స్ ఫోడర్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళు అడిగినంత వరకు ఒక్కొక్కరికి 5 డేస్కి, ఒక యానిమల్కి 5 డేస్కి కావాల్సిన ఫోడర్ని మేము సమకూర్చి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకున్నాం. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి అధికారులు గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉండేలాగా చూడాలని ఎస్ఐవి రాంబాబు చెప్పారు. మంగళవారం అత్తిలి మండల ఎంఆర్పీఎస్ నాయకులు నూతనంగా నియమితులైన ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నామవరపు అశోక్, గ్రామాధ్యక్షులు ఆర్ రాజేష్, యువసేన అధ్యక్షులు కోడెల్లి సత్యనారాయణమూర్తిరాజు, ఉప్పాక దుర్గారావు, చిట్టిగోల కరుణాకర్, లక్కవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏపీఎస్ నుండి మనకి కోఆర్డినేట్ చేస్తారు. మనకి జిల్లాలో రెండు సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 3 రోజులు మనకి ఎగ్జామ్ ఉంటుంది. 2వ తారీఖు 4 నిమిషం సెషన్ ఒకటే ఒక సెంటర్లో ఉంటుంది. దానికి సంబంధించి ముందు గైడెన్స్ ఏపీఎస్ అఫీషియల్ ద్వారా మనం తెస్తున్న తర్వాత మన ఏర్పాట్ల గురించి డీటెయిల్గా నేను కాబట్టి కాపీ చేసే అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం క్యాజువల్గా తీసుకుని పక్కన మాట్లాడుకుంటూ రొటీన్లో చేస్తారు. తర్వాత మీరు సెంటర్ వెన్యూ కోడ్ కానీ ఆ వెన్యూ నెంబర్ కోడ్ నెంబర్ ఇవన్నీ కూడా స్టార్టింగ్లో గేట్ దగ్గరే, ఎందుకంటే పొరపాటున వాళ్ళు ఒకదానికి కానీ ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మార్టీకి ఎప్పుడైనటువంటి వెన్యూ కోడ్ నెంబర్ మీరు బయట గేట్ దగ్గరే డిస్ప్లే చేసేటువంటి వెన్యూ కోడ్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కూడా క్లియర్గా విజువల్గా ఉండేటట్టు బయటే ఉండాలి. ఇంటికి ముందే బయట తీసుకుంటారు, గేట్ బయట ఉండాలి. అట్లాగే లోపల ఎంటర్ కాగానే గేట్లోకి ఎంటర్ కాగానే కూడా డిస్ప్లే బోర్డు ఉండాలి. మీరు సిట్టింగ్ ప్లాన్ ఏ రూమ్ లెక్క ఉన్నాయండి, సిట్టింగ్ ప్లాన్ అంటే ఏ రూమ్ లెక్క ఉన్నాయి, ఏ రూమ్కి ఎటువైపు అనేది వే బోర్డ్స్ అవన్నీ కూడా పెట్టుకొని ఆ వెన్యూలో ఎలాట్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మీరు బోర్డులో డిస్ప్లే చేయాల్సి ఉంటున్నాను. వెన్యూ కోడ్ అండ్ నెంబర్, వెన్యూ కోడ్ వేస్తారు, తర్వాత దానికి సంబంధించిన పేరు రాస్తారు. అలాగే రూమ్స్లో కూడా ఎగ్జామినేషన్ హాల్స్లో కూడా బోర్డు మీద ఖచ్చితంగా నెంబర్లు హాల్ టికెట్ నెంబర్స్ వేయడంతో పాటుగా పైన ఇన్స్టిట్యూషన్ వెన్యూ కోడ్ అవన్నీ కూడా రాయి. బిడ్డ పుట్టిన వెంటనే మురుగుపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి చెప్పారు. తల్లిపాల వారోత్సవంలో భాగంగా అత్రి మండలం గుమ్మంపాడు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ తల్లులు తమ బిడ్డలకు 6 నెలల వరకు మురుగుపాలు మాత్రమే పట్టించాలని, దీని ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పిల్లల్లో శారీరక అభివృద్ధి లోపించకుండా ఉండాలంటే ఐసిడైజ్ సాల్ట్ ను తప్పనిసరిగా వాడాలని అన్నారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి వి దయామణి, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. అత్రి తెలుగుదేశం పార్టీ కాలం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 322 రోజుకు చేరింది. మంచిరికి చెందిన దువ్వాపు ధనరాజు కార్యకర్తల సహకారంతో పేదలకు అన్నదానం జరిపారు. అత్రి మండలం కంచి కామాక్షి కార్పెంటరీ వర్కర్స్ అసోసియేషన్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంఘ అధ్యక్షులు తామరపల్లి మోహన్ రావు, ఉపాధ్యక్షులు చిప్ప చంద్రశేఖర్ పాల్గొని సంఘాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. సంఘ గౌరవాధ్యక్షుడు పొలవరపు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి పరాది రాంబాబు, కోశాధికారి ఏ ఈశ్వరరావు, బల్లంకి ఆచార్య మాట్లాడారు. నూతన కమిటీకి పట్నాల సాంబం పేచర్లను సుబ్రహ్మణ్యం బ్రహ్మ అనుపోజు ధనవర ప్రసాద్, కొనుగోలూరి నాని ఆలశివ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం రిజిస్టర్ నెంబర్ H195 అమరావతి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అత్తిలిలో కొండలరాయని గుడి దగ్గర మన కార్పెంటర్ సంఘం ఆవిర్భవించి 6వ సంవత్సరం సందర్భంగా ఒక మహా పండగ వాతావరణంలో మొత్తం చాలా వైభవంగా మన అత్తిలి మండలం అత్తిలిలో ఈ కార్పెంటర్ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి చాలా ఒడిదుడుకులు ఉన్నాయి మన సంఘాలను బట్టి. దాని గురించి మన సంఘాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఏదో ఆ టైంకి వెళ్ళటం రావడం జరుగుతుంది, కానీ ఎవరికైనా ఏదో పీకిల మీదకి వచ్చినప్పుడు సంఘాలు కావాలంటున్నారు, నాకు ఎందుకు చేయరు ఏం చేయరు అంటున్నారు. అలా కాకుండా ప్రతి నెల 1వ తారీఖు మీటింగ్కి హాజరయ్యి మీ ఏమైనా సమస్యలు ఉంటే కదా సమస్యలు ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని తెలియపరిస్తే మా జిల్లా సభ్యులకు తెలియపరుస్తారు. దాన్ని బట్టి మనం ఏం చేయాలన్నా ఏం చెందాలన్నా మనకి ఒక అధికారికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ కంచికామాక్షమ్మ కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి గారికి, సర్వసభ్యులకి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మీకు ఈ రోజున 6వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రోజున కార్పెంటరీ సంఘాలు దినదిన ప్రవర్తమానం చెంది ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి టౌన్లోనూ కూడా మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నాయకులు ఏంటి, పైన ఉన్నవారేంటి, కింద స్థాయి గ్రామ స్థాయి నుంచి పై వరకు కూడా అందరూ కూడా చక్కనైనటువంటి ఆలోచన విధానంతో
पनचे मी अंदर अलगे मन शेखर गारेन अवसर वे संघम का संघम पवित्र देवालय ऐसी मन कन्न तल तो सामन संघम अभी अंदर गुर्तपेकोनी चेवन उंटे पकन पे ने कंपलसरी एंतमंदे अंतमंद प्रति मिनट बुक् सतक उ देन गुरी गवर्नमेंट तो माटना और आफी के लिए माटलांतरकनारे रिजिस्टर बुके मन वाल चूप्चा की मेतमेंगे गवर्नमेंट अड़कानकना आधार उ मन की प्रति कौ अभी माने मन अंदर कल उदना साधु ग्रामा शांत वातावरण उड़ेला चूड़ी एस रामबाबु मंगलवार अतिल मंडल एमआरपीएस नायक नूतन नियमित एसई मर्यादापूर्वक कल शुभाकांक्षार कार्यक्रम में एमआरपीएस मंडल अध्यक्ष नामवरपु अशोक ग्रामाध्यक्ष आर राजेश युवसेना अध्यक्ष कोडेली सत्यनारायण मूर्तिराजु उपाक दुर्गाराम चिट्टिगोल करुणाकर् लक्कवरपु नागेश्वरराव तरह पाल्गोन्नारु మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తణుకు మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్మికులను నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చాలని కోరారు. అక్రమ అరెస్టులు అంటూ నిరసన ప్రదర్శన జరిపారు. కామన్ మున్స్వామి, అడ్డగల అజయ్ కుమారి, గుబ్బల గోపి, అజ్జిమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. राष्ट्र व्याप्त ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా राष्ट्र మన మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రికి అధికారులకు అంతా కూడా ఒక దశలవారీ కార్యక్రమం ఇచ్చాం. ఈ వారం ముట్టడి కార్యక్రమం ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ కార్యక్రమం 17వ తేదీన చెలో విజయవాడ జరుగుతోంది. ఇప్పటివరకు ఆందోళన చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడ్డ చందంగా కనీసం ఇప్పటివరకు మున్సిపల్ కార్మికుల నాయకత్వాన్ని పిలిచి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కనీసం మాట్లాడినటువంటి దాఖలాల్లో అందుకనే ఇవాళ స్వచ్ఛందంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతోంది. ఈ రోజు చాలా అన్యాయంగా న్యాయంగా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఇవాళ అడుగుతా ఉంటే పోలీసుల చేత రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇవాళ దుర్మార్గంగా ఈడ్చుకొచ్చి అన్యాయంగా లాకేసి అరెస్టులు చేయడం అనేటువంటి దాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారం
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలా, మున్సిపల్ కార్మికులకి ఏదైతే పెట్టారో ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసి అందరినీ కూడా పర్మిట్ చేయాలా, ఏదైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలా, స్థానికంగా మున్సిపల్ కార్మికులకి పనిముట్లు సమస్య ఉంది, అలాగే సంఖ్యను పెంచాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయ వేధింపులు పని భారం విపరీతంగా ఈ మున్సిపల్ కార్మికుల మీద పడింది, ఇంజనీరింగ్ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అలాగే స్కూల్ సేపర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి, క్లాప్ డ్రైవర్లకి ఇచ్చినటువంటి మాట ప్రకారం 18,500 రూపాయలు ఇవ్వాలి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన న్యాయమైనటువంటిది, ఇది కొంచెం కోరికలు కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నియంత్రిత పద్ధతులు విడనాడి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. పోరా, ఈ సమస్యలు పరిష్కారం చేసే వరకు ఈ పోరాటం ఆగేది లేదు. అరెస్టులు చేసినా, కేసులు పెట్టినా, జైళ్లు పెట్టినా ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ఎలక్ట్రీషియన్ కోరుకుల వెంకట్రావుకు ఎలక్ట్రికల్ లైసెన్స్ కాంట్రాక్ట్ అండ్ అప్రెంటిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. ఒంటరిగా నివసిస్తున్న వెంకట్రావు నివాసానికి వెళ్లిన అసోసియేషన్ నాయకులు ఆర్థిక సాయం అందజేసి కొంతకాలం పాటు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కేతా విజయ్ కుమార్, కార్యదర్శి బాలనాని, ఉపాధ్యక్షులు యు రామారావు, డి శ్రీనివాసరెడ్డి, సహాయ కార్యదర్శి కె పోతురాజు, కోశాధికారి యు జాన్, సభ్యులు జి విజయరామారావు, టి శ్రీనివాసరావు, కె గంగాధరం, వేర్పూర్ అసోసియేషన్ కార్యదర్శి కె గంగాధరం తదితరులు పాల్గొన్నారు. వివోఏలకు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమారి, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం తణుకు అమరవీరుల భవనంలో వివోఏల జీపీ యాత్రలో భాగంగా జరిగిన మీటింగ్ కు యూనియన్ అధ్యక్షుడు నిర్మలాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమారి ప్రతాప్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నప్పటికీ వివోఏల పట్ల చిన్న చూపు ఉందని విమర్శించారు. 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ ఎందుకు ఇప్పటి వరకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తుంటే ఇప్పుడే చదువు వయసు అని చెప్పడం ఏమిటని అన్నారు. వివోఏలకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని అన్నారు. పని భారం తగ్గించి రాజకీయ ఒత్తిడి లాపాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యల వెంటనే పరిష్కారం చేయకపోతే జిల్లా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమం లీలావతి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో వయసు 45 సంవత్సరాలు మించి ఉంటే కనుక తీసేస్తామని చెప్తున్నారు. 45 సంవత్సరాలు అయిన తర్వాత ఉద్యోగం తీసేటువంటి 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్మెంట్ గురించి మాట్లాడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తావు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తే చక్కగా 60 సంవత్సరాలకి ఇంటికి వెళ్తాం, చాలా సంతోషం. దాంట్లో ఆ డ్యూటీలో ఉండగా చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించు. ఈవేళ వాళ్ళకి ఒక యూనిఫారం కావాలన్నా యూనిఫారం సొంత డబ్బులతో కొని కట్టుకునే పరిస్థితుంది. యూనిఫారం ఈ వివోఏలుగా మొత్తం గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, మండలాల్లో కానీ ఎక్కడ ఏ అధికారులు వచ్చి మీటింగులు పెట్టినా వివోఏలు లేకపోతే ఆ మీటింగ్ సక్సెస్ కాదు. దానికి మూల కారణం, మూల పాత్ర వివోఏలు. ఇలాంటి వివోఏలు 24 సంవత్సరాలకు పనిచేస్తూ ఉంటే ఈవేళ వాళ్ళు ఏదో చిన్న మంక పెట్టుకుని తీసుకేసి ఇంటికి వెళ్ళిపోమనే పరిస్థితి, పొమ్మని లేక పగబెట్టి మీరు వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోతామనే రీతిలో. ప్రభుత్వం గతంలో ఒక కాలపరిమితి సర్క్యులర్ 3 సంవత్సరాలు సంబంధించి దాటిన వాళ్ళందరినీ తీసేయాలి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ తొలగించాలి, చదువు 10th క్లాస్ ఉండాలి అని కొన్ని నిబంధనల్ని తీసుకొచ్చారు. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఆపేయండి, వాళ్ళని కూడా తొలగించండి. అలా ఎక్కనైతే అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు పనిచేయనప్పుడు అప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎందుకు పనిచేస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండవది, ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇవాళ ప్రభుత్వ పథకాలను కిందకు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వీళ్ళు అనేక రకాల ఇబ్బందుల్ని, రోజువారీ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. యాప్ల పేరుతో వేధింపులు పెరుగుతూ ఉంది, పనిభారం పెరుగుతూ ఉంది. అలాగే ఇవాళ 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ ఆచరణలో 8,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఓ పక్కన కరెంటు ధరలు విపరీతంగా పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, చెత్త పన్ను వేస్తూ ఉన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఇంత దారుణంగా ఓ పక్కన ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 8,000 రూపాయలతో ఎలా బతుకుతారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ యొక్క సేవలు మాత్రం కావాలి, మాత్రం వాళ్ళకి మాత్రం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయరా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దానికి సిఐటియు సంపూర్ణంగా మద్దతుని తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం తనుకు నిజవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడువ రామచంద్ర ఆధ్వర్యంలో
తణుకు మండలం దువ్వా ఇరగవరం మండలం తూప్పిపల్లిలో చేపట్టారు. కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షుడు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, కొమిరెడ్డి శ్రీనివాస్, గొర్రె తెలుసురాం, పంతం నానాజీ, మండపాక గ్రామ ఉప సర్పంచ్ నగేష్, జవాది ప్రసాద్, తణుకు మండల, ఇరగవరం మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం ప్రత్యేకంగా ప్రకటించిన మహాశక్తి పదం క్యాంపెయిన్ లో భాగంగా తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహాశక్తి చైతన్య రథయాత్ర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో స్త్రీలకు ప్రాముఖ్యతనివ్వడం జరిగిందని అన్నారు. ఈ మినీ మేనిఫెస్టోలో మహిళలకు మహాశక్తి పథకాలు, మహిళా భద్రత, భవిష్యత్తుకు బంగారు బట్టలు, 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు, తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, జిల్లా వారీగా ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం ఉన్నాయి. ఈ మినీ మేనిఫెస్టోలో ప్రజలకు మరింతగా తీసుకువెళ్లే విధంగా ఈ మహాశక్తి చైతన్య యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి తామర బ్రహ్మణమ్మ, నర్సాపురం పార్లమెంట్ మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శి దూలం చిట్టిపాప, తణుకు పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు కుప్పాల ఇంద్రాదేవి, గ్రామ పార్టీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, నర్సాపురం పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చుక్క సాయిబాబా, చోడ సంజీవరావు, శ్రీనివాసరావు, చిన్న అంజిబాబు, మణికంఠ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరుగుతుంది. దానికి మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాం. వచ్చే నెల మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నోట్ చేసుకుని ఇచ్చి జూన్ 2024 నుంచి ఈ పథకాలన్నీ అమలవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీకు హామీ పత్రం ఇస్తారు వచ్చే నెల నుంచి. ఆ విధంగా మేము ఇచ్చేటటువంటి హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతారు, మీ గ్రామంలో గంటాసీని గారు సంతకం పెడతారు. మీరు రేపు పొద్దున్న జూన్ 24 మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అప్పుడు అమలు అవ్వకపోతే ఆయన వచ్చి అడగొచ్చు మా ఇంట్లో ఈయన పథకాలు ఇస్తానని నువ్వు సంతకం పెట్టించావు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ పథకం అనే పత్రాన్ని కూడా మీకు అందిస్తాం. ఈరోజు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 3 కనీసం 2 మహిళలు ఉన్నారనుకోండి 3,000 రూపాయలు నెలకు మీకు అకౌంట్లో పడతాయి జూన్ 2024 నుంచి 1,500 చెప్పిన. 4 ఉంటే 4 1,500 6,000 రూపాయలు పడతాయి. ఇందులో ఎవరైనా చదువుకుని ఉద్యోగం లేకుండా డిగ్రీ చేసో పీజీ చేసో ఉంటే వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి పడుతుంది, 3,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. అలాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 3,40,39,00 రూపాయలు విలువైనటువంటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులకు సంజీవన వంటి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్న జగన్ ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బల్లచిన వీరభద్రరావు కోరారు. వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో ఎర్ర మల్లికార్జునరావు అధ్యక్షుడు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కార్మికులు నిర్మిస్తున్న భవన నిర్మాణం, ఇతర నిర్మాణాల ద్వారా బోర్డుకు జమ అవుతున్న సేస్ నిధిని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు ప్రారంభించినప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ నిలిపివేసి చట్టానికి విరుద్ధంగా బోర్డులో నిలవ ఉన్న కోట్లాది రూపాయల నిధులను రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పేరుతో వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి దారి మళ్లించి శ్రమజీవులైన కార్మికుల పొట్ట కొట్టిందని విమర్శించారు. గతంలో 1-2 నెలలు పరిష్కారం అయ్యే ప్రమాద బీమా, సహజ మరణం, అంగవైకల్యం, వివాహం, డెలివరీకి అందించే పారితోషికాలు వంటి పథకాలకు ప్రస్తుతం సాయం అందక బాధిత కుటుంబాలు అలమటిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తక్షణ పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్నింటినీ పరిష్కారం చేయాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరవల్లి వెంకన్న, వాటాల నాగేశ్వరరావు, రామకృష్ణ, గంగాధరరావు, బొక్క నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లో కుల వైషమ్యాన్ని మంత్రి కార్మలు పెంచి పోషిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా వారి నిరసన చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీ సర్పంచ్ పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. సర్పంచ్ విశ్వనాథ కృష్ణవేణి, ఉప సర్పంచ్ గున్నం రాజారావు, రెడ్డి శివరామకృష్ణ, బొగవల్లి సాయికృష్ణ, టేకి ప్రసాద్, గొల్ల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ब्रेक।